సో ఈరోజు మీకు లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది. సో లెటర్ ఎస్ ఈజ్ ఏ వెరీ వెరీ స్పిరిచువల్ లెటర్. చాళ్ళీల్లో సంఖ్యాబలం 3, పైథాగరస్ సంఖ్యాబలం 1. సో 3కి జూపిటర్ అధిపతి, 1కి సూర్యుడు అధిపతి. సో లెటర్ ఎస్కి సూర్యుడు, దేవతల గురువు జూపిటర్ 2 కూడా దీవిస్తుంటాయి. అందుకే లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా పైకి వస్తారు. ఈ లెటర్ ఎస్ ఇలా కరువు ఉంటుంది కాబట్టి పేర్లో కానీ ఏ రాంగ్ నెంబర్ ఉన్నా పైన జారుకుంటా కిందకు వచ్చేస్తారు. తొందరగా పడిపోయే లెటర్, కిందకు వచ్చే లెటర్ ఎస్, తొందరగా పైకి వచ్చే లెటర్ కూడా ఎస్ఏ. వీళ్ళకి స్పిరిచువాలిటీ ఎక్కువ, దైవభక్తి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో లెటర్ ఎస్కి లక్కీ నంబర్ 1, 3, అన్లక్కీ నంబర్ 6. 6 అవాయిడ్ చేయాలి, గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. ఈ లెటర్ ఎస్ వాళ్ళకి వి లెటర్తో, యు లెటర్తో, డబ్ల్యూ లెటర్తో, ఎన్ లెటర్తో, ఎన్కి మ్యాచెస్ వద్దు, అవాయిడ్ చేసుకోవాలి. సో లెటర్ ఎస్తో పేరున్న వాళ్ళు ఈ డేట్స్లో జాగ్రత్తగా ఉండాలి. వీతో, యూతో, వీతో, డబ్ల్యూతో, లెటర్ ఎన్తో వ్యాపార సంబంధాలు లేదా మ్యారేజెస్ చూసుకోకూడదు. సో లక్కీ స్టోన్ లెటర్ ఎస్ వాళ్ళకి రూబీ అండ్ అమెథిస్ట్. ఈ రెండు చాలా చాలా పవర్ఫుల్ స్టోన్స్, రూబీ అండ్ అమెథిస్ట్. సో ఇప్పుడు నేను లెటర్ ఎస్తో ఉండి ఇబ్బంది పడే పేరు, సురేఖ. ఈ సురేఖలో 2 12 నంబర్లు ఉన్నాయి. 1 12 వస్తేనే జీవితం తలకిందులు. 2 12 ఉన్నాయి. నైన్, 11, 16, 18, 23, 24. 24లో ఈ యుఈఏ 12 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. 1 12 వస్తేనే జీవితం తలకిందులైపోతుంది. ఒక పేర్లో 2 12 వచ్చినాయంటే ఇంకా వర్ణాతీతం. సో లైఫ్ విల్ బికమ్ రివర్స్. ఏది కోరుకున్నా డబుల్ ఉల్టా. ఆనందం ఉండాలంటే ఆనందం ఉండదు, మనశ్శాంతి అంటే అస్సలు ఉండదు, ఆరోగ్యం అస్సలు ఉండదు, కాపురం బాగుండదు. 1 12 వస్తేనే లైఫ్ చాలా బ్యాడ్. ఇక్కడ సురేఖలో 2 12 వచ్చాయి. సో ఇది సిస్టమ్ 1. సిస్టమ్ 2లో 29 నంబర్ వస్తుంది. ఈ 29 అంటే లైఫ్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్, 13, 18, 20, 28, 29. 29 అంటే 2 చిన్నది, బరువు వైస్ 2 చంద్రుడు, 9 కుజుడు. సో 29లో పుట్టినా, పేర్లో 29 నంబర్ వచ్చినా, యూజువల్గా ఫస్ట్ మ్యారేజ్ విల్ బి లీడింగ్ ఇన్ టు డైవర్స్. కాపురంలో ఇబ్బందులు, ఒక కష్టం పోతుంటే మరొక కష్టం వస్తుంటుంది. లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హర్డిల్స్ అండ్ నో గ్రోత్, నో డెవలప్మెంట్. 10 ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నామో 10 ఏళ్ళ తర్వాత కూడా అక్కడే ఉంటాం. సో మనకి ఇంత బ్యాడ్ నంబర్స్ అవసరమా? 2 12, 1 29, 3 రాంగ్ నంబర్స్ ఇన్ సురేఖ. సో మ్యాక్సిమం 90% సురేఖాస్ లైఫ్ ఇలాగే ఉంటుంది. ఓన్లీ 10% విత్ గుడ్ గ్రేట్ ఆఫ్ బర్త్, మంచి హస్బెండ్ ఉన్నప్పుడు అవి కవర్ అవుతాయి. ఇలా రాంగ్ ఉండి, రాంగ్ మ్యాచ్, రాంగ్ హస్బెండ్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ 100 ఇంతలు మల్టిప్లై అవుతాయి. సో మీ పేరు సురేఖ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. సో మీ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్.
ఈయన మణికొండ ప్రతి బుధవారం మరి ఆదివారం అందుబాటులో ఉంటాను. సో నేరుగా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ ఈజీగా 30 మినిట్స్ టైం కేటాయించి క్లియర్గా పాత పేరులో ఏ నంబర్ ఉంది, మార్చిన తర్వాత ఏ నంబర్ వస్తుంది, దీనివల్ల లైఫ్ ఎలా ఉంటుంది, లక్కీ నంబర్ ఏంటి, సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి, సంతకం ఎలా చేయాలి, లక్కీ స్టోన్స్ ఏమేమి వేసుకోవాలి, పర్ పర్సన్ 2 to 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి, ఇవి ధరించడం వల్ల లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. సో నేరుగా రాలేము అన్నప్పుడు యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్తో కాల్ చేసి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఈరోజు మీరు ఫీజు కడితే రేపు సేమ్ టైం 24 అవర్స్ లోపల మీకు నా షీట్ వస్తుంది, తర్వాత మా వాళ్ళు మీకు ఫోన్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డైరెక్ట్గా వచ్చే వాళ్ళకైతే మనం ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, సమస్యలు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ యు కమింగ్ డైరెక్ట్లీ టు మీట్ మీ ఇన్ మణికొండ ఆన్ వెడ్నెస్డే ఆర్ సండే. గాడ్ బ్లెస్ యూ అండి. సో చాలామంది ఏమంటే అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, రాంగ్ నంబర్స్ ఎలా కనుక్కోవాలి? సో రాంగ్ నంబర్స్ అంటే 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36 ఆర్ ద మెయిన్ రాంగ్ నంబర్స్. తర్వాత 57 and 64 చాలా రేర్గా, అది 10 లక్షల మందికో 20 లక్షల మంది ఒకరికి వచ్చే నంబర్ 57 and 64 ఈ మెయిన్ రాంగ్ నెంబర్స్. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీకు ఆ కష్టం ఎందుకు? మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ సమస్యలు ఏది పెట్టకండి, జస్ట్ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టద్దండి, ఓన్లీ ఇంగ్లీష్లో పెట్టండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సో ఇది చాలా బిజీ నంబర్, ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 ఇయర్స్గా వాట్సాప్ కంటిన్యూ వస్తుంటాయి. సో ఇది కంటిన్యూ ఎక్కువ రావడం వల్ల హెవీ, ఆల్మోస్ట్ నేను డైలీ 500 to 1000 వాట్సాప్లు డిలీట్ చేస్తూనే ఉంటాను టైం దొరికినప్పుడంతా, వీక్లీ 5000 to 10000, బట్ స్టిల్ హెవీ లోడ్ వల్ల నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. ఒకవేళ ఈ నంబర్ వాట్సాప్లో లాస్ట్ సీన్ వన్ డే ఉందంటే అది బ్లాక్ అయినట్టు, అప్పుడు నార్మల్ కాల్ చేయండి. ప్రజెంట్ నంబర్ వర్కింగ్లో ఉంది, ఈ నంబర్కి ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ నంబర్ 9966003 17. స్క్రీన్లో ఉన్న నంబర్సే 9966003 17, 9133789199, 9133789199, 8688 06 88 88. సో 8688 06 88 88, 9133789199 9966003 17, 9121685513. సో వీలైతే సంతకం కూడా పెట్టండి, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్. సో 24 అవర్స్ లోపల, ఒకరికి 10 నిమిషాల్లో రిప్లై వస్తుంది, ఒకరికి అరగంట, ఒకరికి గంట, మ్యాక్సిమం టైం 24 అవర్స్. మీ పేరు బాగుందని వస్తే మీకు తిరుగులేదండి, మీరు పట్టిందల్లా బంగారమే, మీకు ఇంకేం సలహాలు అక్కర్లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే చాలామంది ఏం చేయాలి, ఏ లెటర్ మార్చుకోవాలి? సో చెప్పడానికే మేము ఆల్మోస్ట్ 8 అవర్స్ స్పెండ్ చేస్తున్నామండి. సో దోషాలున్న వాళ్ళు ఫీజు కట్టి దోషాల నుంచి విముక్తి పొందాలి, కాంచాయనాం కర్మ విమోచనం. సో దోషాలు పెట్టుకొని కూడా కరెక్షన్స్ ఫ్రీగా ఇవ్వమంటే నేను ఎంతమందికి ఇవ్వగలను రోజుకి? ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆఫీస్ రన్ చేయాలా, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, అండ్ నేను బతకాలి, కాబట్టి ఫీజు ఉంటుంది. అండ్ న్యూ బార్న్ బేబీస్కి ఈ పేరు పెట్టాలనుకుంటున్నాం, మీ పేరు ఎలా ఉంది, ఈ పిల్లలు అడుగుతున్నారు, అడగద్దండి. నా దగ్గర పేరు పెట్టించుకోవాలంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మంచి పేర్లు ఇస్తాను,
దాంట్లో పేరు సెలెక్ట్ చేసుకోండి. నచ్చలేదు మళ్ళా 10 ఇస్తాను, మళ్ళా 10 పేర్లు ఇస్తాను, మీకు నచ్చే వరకు పేర్లు పెడుతూనే ఉంటాను. దాంట్లో పేరు సెలెక్ట్ చేసుకుంటే చార్ట్ వస్తుంది. సో న్యూబార్న్ బేబీస్కి ఎక్స్పర్ట్ని లాస్ట్ 25 ఇయర్స్గా, సో అమెరికాలో పిల్లలు పుడితే ఫస్ట్ నన్నే కన్సల్ట్ అవుతారు, నాకే ఫీజు కడతారు, నా దగ్గర నేను చెప్పిన పేరు పెట్టుకుంటారు. సో బాగలేదన్న వాళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. చక్కటి కరెక్షన్తో మీ లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాం. సో చూసారు కదండి వీడియో, సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏది ఉన్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది, 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.